సోమవారి సత్యనారాయణ గారి చేతుల్ని ఉంటే ఈ కాన్స్టిట్యున్సీ భద్రంగా ఉంటుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుంపుల వదిలి యాదవ్, పిడుగు కృష్ణ, కందుర సతీష్, హమీద్ రత్నాకర్, పోవాకుల కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, బేంద్రం రాజరెడ్డి, మేకల సదానందం, రాము, రాజేశ్వరరావు, నగేష్, రాజకొమరయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను నివారించేలా బలమైన ఉద్యమాల నిర్మాణం కోసం కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కుక్క చంద్రమౌళి తెలిపారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ కమిటీని నియమించిన నేపథ్యంలో బుధవారం ఉదయం కన్నీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమౌళి మాట్లాడుతూ, దళితులపై అధికమవుతున్న దాడులు, హింసాత్మక ఘటనల పట్ల ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతుండడం అమానుషమని ఖండించారు. పోలీసులు కఠిన చర్యలు చేపడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. దాడుల నివారణ కోసం దళితులను చైతన్యపరుస్తూ గజ్జలకాంతం నాయకత్వంలో కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు చంద్రమౌళి వివరించగా, ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలలో ఉపాధి కల్పన ప్రక్రియలో ఖచ్చితంగా దళితుల కోటాను అమలుపరచాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మరి మొదటి నుంచి గజ్జలకంట గారి నాయకత్వంలో మరి ప్రతి దళిత గ్రామాల నుంచి ఈ యొక్క కమిటీ వేసుకుంటూ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఈఎఫ్ఓవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు ఇలా వేసుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కమిటీల విధానంలో ఏంటంటే తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం చేసే పనులు తెలంగాణలో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, తెలంగాణలో దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మరి ఆ దాడులు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటూ ఉంటుంది తప్ప దాని మీద ఎలాంటి స్పందించడం లేదు. మరి పోలీస్ శాఖ కూడా వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మొన్న వినయ్ కావచ్చు, నిన్న కేశవపట్నం కావచ్చు, కుమార్ ఇట్లా అనేక జాగాలలో దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులను అరగట్టడం కోసము, మా దళితుల మీద జరుగుతున్న దాడులను అరగట్టడం కోసము దళిత గ్రామాలు, మండల నియోజకవర్గ కమిటీలను వేసుకుంటూ దళితులను చైతన్యపరచుకుంటూ మరి చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గ రామగుండం నియోజకవర్గ కమిటీని కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి తోడుగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. అయ్యా దళితులకు ఇస్తానని ఎన్నో ఇస్తానని చెప్పి ఆశలు పెట్టారు, మరి ఆశలు అన్నీ నిరాశలు అయినాయి తప్ప మరి దళితులకు లబ్ధి చెందింది ఏమీ లేదు. సింగరేణి ప్రాంతంలో కావచ్చు మరియు ప్రైవేట్ సెక్టర్లో కానీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అనేది వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. మరి ఆయా కంపెనీలో కూడా దళితులకు ఏదైతే వాటా ఉందో వారికి కూడా దళితులకు న్యాయం చేసే విధంగా అన్ని కంపెనీలు కావచ్చు మరి వారి అధికారులు కావచ్చు తప్పకుండా వెనుకబడ్డ వాళ్ళకి ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో భద్రత కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆర్థికంగా ఎదగడం కోసం మళ్ళీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరించి ఆయా పోస్టులలో ఎక్కడైతే ఆర్ఓఆర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే సింగరేణి కావచ్చు లేకపోతే ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఆయా వాళ్ళకు వచ్చే కోటాను మాత్రం ఖచ్చితంగా అమలు పరిచే విధంగా వాళ్ళు సహకరిస్తారని మేము భావిస్తున్నాం. సహకరించకపోయినా మాకు అడిగి తీసుకునే హక్కు ఏదైతే రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ కోట ఏదైతే ఉందో దాని ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన 33%, 30%, 25% ఉందో ఆ విధంగా మాకు రావాలని చెప్పేసి మేము కూడా కంపెనీలు కావచ్చు లేకపోతే వారి యాజమాన్యం కావచ్చు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి దాని మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మల్లాల తిరుపతి, సురేందర్, శ్రీకాంత్, సుధాకర్, లింగమూర్తి, గణేష్, సాగర్, శివ తదితరులు పాల్గొన్నారు. కాగా రామగుండం నియోజకవర్గ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా వాసర్ల సురేందర్, ప్రధాన కార్యదర్శులుగా పనగంటి రాంప్రసాద్, చిరుమల లింగమూర్తి, కోశాధికారిగా మెత్కు గణేష్తో పాటు పలువురు ఆయా పదవులకు నియమితులయ్యారు. రామగుండం కార్పొరేషన్ టీజేఎస్ కన్వీనర్ పొన్నం విజయకుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఇక్కడి అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో జరిగాయి. డాక్టర్ పెంటరాజేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.
పిల్లలందరికీ పండ్లు స్వీట్లు కేక్ పంపిణీ చేశారు. అనంతరం విజయకుమార్తో కలిసి రాజేష్ మాట్లాడారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్న సంకల్పంతోనే అనాథ పిల్లల ఆశ్రమంలోనే ఈ వేడుకలు జరిపామని వారు తెలిపారు. దాదాపుగా మా సరికుల్లో ఉన్న వాళ్ళందరి యొక్క బర్త్డే కార్యక్రమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా కూడా అమ్మ పరివారాలు జరపడం, పిల్లలను ఆదుకోవడం, పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలని చెప్పి, వాళ్ళు అనాథలు కాదు మీ అందరం ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఆ పిల్లలు కూడా ఉత్సాహంగా వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా సమాజానికి కూడా మనమంతా సహాయం చేస్తున్నామని చెప్పి ఒక సామాజిక దృక్పథంతో ఈ ప్రాంత వాసులు చాలామంది చాలా రకాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గొప్ప గడ్డ ఈ గడ్డ. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా స్నేహానికే పరిపూర్ణమైన విలువనిస్తూ ప్రజల్లో మేము ఉన్నాము చేతుని ఇవ్వడానికి అని చెప్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలామంది సహాయకారులు చేస్తూ ఉన్నారు. ఏదైతే నిరాశ్రయులైన పేద పిల్లల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఆశ్రమానికి తను పెద్ద మనసు చేసుకొని మరి రాబోయే కాలం చలికాలం కాబట్టి మరి పిల్లలందరూ చలికి ఇబ్బంది పడతారని పెద్ద మనసుతోటి మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా అందరికీ దుప్పట్లు పంచడం జరిగింది. విజయ్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క పిల్లలకు చేదోడుగా ఆదోడుగా ఉండే విధంగా మీ యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ ఇతరత్ర శుభకార్యాలు ఏదైనా కూడా ఈ యొక్క ఆశ్రమాల్లో నిర్వహించుకోవాలని సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకుంటూ. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా ప్రవీణ్ కుమార్, చింటూ, విష్ణువర్ధన్ రెడ్డి, నారమల రమేష్, నూనె శరత్, సాయిరాం, అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ గంగానగర్ ఎస్సీసెల్ టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులుగా అడవతులేశం నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అధికారికంగా మల్లేశం నియామకాన్ని ప్రకటించారు. మల్లేశం ఎంపిక పట్ల పలువురు టీఆర్ఎస్ జనగామ గ్రామ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కోల్బెల్ట్ ప్రాంతంలో మహిళల ఎంగిడిపూల బతుకమ్మ పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు జరగనున్న బతుకమ్మ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అంతటా వాడవాడల కోలాహలం, కోలాట చప్పుల మధ్య ఎంగిడిపూల బతుకమ్మ ఆట కొనసాగింది. నగర మేయర్ చిట్టూరి రాజమణి వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆటలను ఆడారు. అర్ధరాత్రి వరకు మహిళల బతుకమ్మ సంబరాలు కొనసాగాయి. ఏడాది కోసం
బతుకమ్మ గారాల తల్లి గౌరమ్మ పువ్వుల వెంట నువ్వమ్మ బంగారు తల్లి బతుకమ్మ తంగేడు పువ్వుల తల తలలు తల్లి అందాల మగువల అలజడులు ఆహా అందాల మగువల అలజడులు గునుగు పువ్వుల గవగుమలు తల్లి గుర్తుండి పోయే మధురిమలు ఆహా గుర్తుండి పోయే మధురిమలు ఇంటింట నివేదమ్మ ఇలకొచ్చిన దేవతమ్మ ఇలకొచ్చిన దేవతమ్మ పక్కులు మాచే మాయమ్మ ఉయ్యాలో సత్తి పిండి వంట
ఆరు వర్ణాల తంగేడు పూలు తెచ్చి సింగారు మా తల్లి బతుకమ్మకు, ముత్యాల వర్ణాల కునుగు పూలు తెచ్చి మురిపాల మా తల్లి గౌరమ్మకు. పల్లె పూల ఏరులై పారే భూ తల్లి మురిసెనంట సన్నమామలు, కట్ల పూలు వీర పూలు కనకాంబర కలవ పూలు బంతి చామంతులే సన్నమామలో, ఎక్కడెక్కడి పూలు ఒక్క తానికి చేరి ముచ్చట్లే విడుతుండే సన్నమామలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో మురిసింది బతుకమ్మ తల్లో. పూల పూల పండుగ ఉయ్యాలో పులకించే బతుకమ్మ ఉయ్యాలో, పూల పూల పండుగ ఉయ్యాలో పులకించే బతుకమ్మ ఉయ్యాలో. పోయిరా బతుకమ్మ పోయిరా బమ్మ మళ్ళొచ్చేటికి మళ్ళీరా బమ్మ, పోయిరా బతుకమ్మ పోయిరా బమ్మ మళ్ళొచ్చేటికి మళ్ళీరా బమ్మ.
హంసలారందరి బతుకమ్మ డప్పు డప్పుల దర్వేస్తుంటే పూలు పాట పాడెనో గాలీల లేసెనో తెలంగాణ ముద్దో గుమ్మలు పట్టు చీరెల మెరిసిండ్రో ముచ్చకలాడి ముడిసిండ్రో ఎత్తుకున్నాయే ఓ నా సీతమ్మ. రామ రామ రామయ్య
మా ఇంట పుత్తడి బొమ్మ. పూల ఎన్నెలమ్మా జాజీ పూల ఎన్నెల, నాకు ఎన్నెల ఆడబిడ్డమ్మా. పూల ఎన్నెల చీమంతి పూల ఎన్నెల, ఇగా పెరిగింది మా కంటి పాపల్లయమ్మా. పూల జాబిలి మా బంది పూల జాబి, మనకు ప్రేమను బంధాలు పంచబతుకమ్మా. పూల జాబిలి కోరింట పూల జాబిలి, ఆనందాలు అందరికి పంచి అత్తారింటికి బయలెల్లంగా తొలిచూరు బిడ్డకు తోడలినట్టు ఉయ్యాల పాటే తయారయ్యేనమ్మా. ఆడబిడ్డవో బతుకమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవో. అరరర ఎవరింటి ఆడబిడ్డవో బతుకమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవో. మా ఇంటి ముంగిళ్ళు మందార మొగ్గలై ఉయ్యాలలుగుతున్నవో, పసిపాపల్లె నవ్వుతున్నవో. ఈ తెలంగాణ మట్టిలోన పుట్టినావు, తెలుగింటి వాకిళ్ళో పెరిగినావు. తంగేడు కొమ్మవై తామర పువ్వువై త్యాగాల నేల మీద పూసినావు. ఎవరింటి ఆడబిడ్డవో బతుకమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవో. గుమ్మడి ఆకుల్లో గుండ్రంగా పేర్చిన గౌరమ్మ రూపానివో, మా సెలయేటి గంగమ్మవో. ఎన్న
పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ సంబరాలు ఈరోజు ఎంగిలిపూల అమావాస్యతో చిన్న బతుకమ్మ మొదలైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బతుకమ్మ సంబరాల్లో మహిళలంతా కూడా ఇవాళ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఇవాళ బతుకమ్మ ఆడుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి ఈ బతుకమ్మను 9 రోజులు రోజు అంటే పూలు తీసుకొచ్చి బతుకమ్మను వేర్చి ఒక దగ్గర చేరి ఇవాళ రోజు బతుకమ్మలు ఈ 9 రోజులు ఆడి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. నిజంగా ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక్క మన తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ. ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ కూడా బతుకమ్మ అనేది 9 రోజులు నడుస్తుంది. ఏ పండుగ అయినా ఒకటే రోజు ఉంటుంది. మన తెలంగాణ బతుకమ్మ మాత్రం 9 రోజులు ఎక్కడ కూడా జరగనటువంటి పండుగ మన తెలంగాణ బతుకమ్మ. ఇవాళ విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. దీనికి కులాలతో సంబంధం లేకుండా ఆస్తులతో సంబంధం లేకుండా అందరూ ఒక దగ్గర చేరి సుఖ సంతోషాలతో ఆనందంతో మనశ్శాంతితో అన్నీ మర్చిపోయి కష్టాలు సుఖాలు అన్నీ మర్చిపోయి ఇవాళ 9 రోజులు వాళ్ళు సాయంత్రం ఎప్పుడైతుందా అని చెప్పేసి ఆడు అంటే ఎందుకంటే బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే పండుగ, పూలను పూజించే పండుగ. ఏదైనా కూడా పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉంది కాబట్టి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మహిళలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.